నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కావాలనే ముందస్తు డెలివరీ చేస్తే కట్న చర్యలన్న మంత్రి త్వరలోని 4 లక్షల మందికి న్యూట్రిషన్ కిట్ అందిస్తామన్న హామీ బీఆర్ఎస్ బీజేపీ ఘర్షణలో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను సన్మానించిన బండి సంజయ్ శంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ శక్తి కేంద్రాల సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది తాళ్ళపల్లి రాజశేఖర్ కాళేశ్వరం కొండపోచమ్మ సాగర్ రామయ్యంపేట కాలువను ప్రారంభించిన హరీష్ రావు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే కాలువకు గండి నీట మునిగిన పంట పొలాలు కొంతమంది వైద్యులు కావాలని ముందే డెలివరీలు చేస్తున్నారని దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. హైదరాబాద్లోని పేట బుర్జులు హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు తెలంగాణ వచ్చిన తర్వాత బెడ్స్ పెరుగుదల, స్టాఫ్ పెంచడం, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చామన్నారు. దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం మదర్ మోర్టాలిటీ రేటులో 3వ స్థానంలో ఉన్నామని, భారత సరాసరి కంటే బాగున్నామని, కానీ ఫస్ట్ ప్లేస్ రావాలని ఆకాంక్షించారు. రిస్క్ ఉన్న తల్లిని డెలివరీ డేట్ కు ముందుగానే హాస్పిటల్లో జాయిన్ చేయమని ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు మంత్రి సూచించారు. ప్రతి పేషెంట్ లో మన తల్లినో మన చెల్లినో మన బిడ్డనో చూసుకోగలిగితే మనం ఎఫెక్టివ్ గా చేయగలుగుతాం. వి షుడ్ ట్రీట్ ఎవ్రీ పేషెంట్ యాజ్ యువర్ డాక్టర్ ఆర్ యువర్ సిస్టర్. సో అప్పుడు ఏమైంది, నేచురల్ గా ఆ ఓనర్షిప్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇంకా ఎఫెక్టివ్ గా మనం చేయగలుగుతాం. సో మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, మనం ఎంత వీలైతే అంత ఇంకా ఈ తల్లి మరణాలు శిశు మరణాలు తగ్గించడానికి శాయశక్తులు మనం కృషి చేయాల్సినటువంటి అవసరం. ఇది అసలు జరగకూడదు. ఒక్కటి జరిగినా ఎందుకు జరిగిందని దాని మీద ఆడిట్ జరగాలి. డెత్ ఆడిట్ అనేది ఎంత ఎఫెక్టివ్గా చేస్తే వీ కెన్ మినిమైజ్ ద డెత్. సో ఆ డెత్ ఆడిట్ ఎంతవరకు ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది? ప్రతి హాస్పిటల్లో కూడా బాగా లోతైనటువంటి పరిశీలన జరగాలి. దురదృష్టవశాత్తు ఏ ఒక్కటి జరిగినా అది ఎందుకు జరిగింది? మనం సిన్స్ ఏఎన్సీ నుంచి మొదలుకుంటే, బర్త్ ప్లాన్ నుంచి మొదలుకుంటే, హాస్పిటల్లో జరిగిన ట్రీట్మెంట్ వరకు కూడా ఒక క్రిటికల్ అనాలిసిస్ చేయగలిగినప్పుడు మనం బాగా తగ్గించగలుగుతాం. వీ హ్యావ్ నో రైట్, ఎవ్రీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎవరి పట్ల నిర్లక్ష్యం చేసే హక్కు కానీ అధికారం కానీ మనకు లేదు. మనందరం కూడా ప్రజలకు సేవకులం. రాష్ట్ర గవర్నర్ తమిళసై కింద పడిపోయారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన తమిళసై కార్పెట్ పై నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గవర్నర్ ను పైకి లేపారు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు, కానీ తాను కింద పడిన ఈ వార్త టీవీలో హైలైట్ అవుతుందంటూ సరదాగా ఆమె అన్నారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. చేగుంట మండలం బోనాల వద్ద కెనాల్ ద్వారా గోదావరి నీటిని విడుదల చేశారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. చేగుంట మండలం బోనాల వద్ద కెనాల్ ద్వారా గోదావరి నీటిని విడుదల చేశారు హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గోదావరి నీటిని చూస్తే గొప్ప పండుగలా అనిపిస్తుందన్నారు. గోదావరి నీరు చేగుంటకు వస్తుందని మనం ఊహించలేమన్నారు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు భూములు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే గోదావరి నీరు రాకపోతుండే అని, గతంలో చేగుంట మండల ప్రజలు నీటికి ఇబ్బంది పడ్డారని, కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు అన్నారు. బీజేపీ రైతుల మోటార్లకు మీటర్లు పెడతా అంటున్నారని మంత్రి ఆరోపించారు. ప్రాజెక్టుల ద్వారా రైతుల పొలాలకు నీరు ఇస్తున్న కేసీఆర్ కావాలా, అడ్డుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ కావాలా ఆలోచించాలని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు పైపుల ద్వారా ఈ నీటిని వాడుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రాజాశీష, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, చేగుంట ఎంపీపీ మాసరా శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మంచుకట్ల శ్రీనివాస్, రంగయ్య గారి రాజరెడ్డి, రాజశేఖర్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కదా మరి అలా ఎన్ని బోర్ల నీళ్ళు వస్తున్నాయి? ఈ మండు టెండర్ల ఎండాకాలంలో గోదావరి తల్లిని తెచ్చి చేగుంట మండల ప్రజల కాళ్ళు కడుగుతాం. ఇలా ఎంత గొప్ప పని జరుగుతుంది! ఇది చరిత్రలో ఎప్పుడైనా కళలోనైనా కన్నమా? ఎందుకంటే కేసీఆర్ సార్ నేను గోదావరి నీళ్లు తెస్తా అంటే మేము బతుకుండంగా చూస్తామా? ఏమో అంటుండ్రు కానీ అత్తయ్య మాట్లాడలే కాంగ్రెస్ వాళ్ళు
ఈ బీజేపీలు కారణం మాట్లాడాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు ఎన్ని రకాలుగా అడ్డంకులు వేసిండు, కోర్టులల్ల కేసులు వేసిండు, భూములు ఇవ్వకుండా అడ్డం పడ్డారు. కానీ ఒక నీతి నిజాయితీతో చిత్తశుద్ధితో గట్టిగా మన నాయకుడు కేసీఆర్ ప్రయత్నం చేస్తే ఇక్కడ గోదావరి తల్లి చేగుంట మండలంలో ప్రవేశించిందే. ఎంత అదృష్టం! ఎక్కడ గోదావరి, ఎక్కడ చేగుంట! మెదక్ జిల్లా రామయ్యంపేట నిజాంపేట మండలాల్లో మంత్రి హరీష్రావు పర్యటించారు. కాలువల ద్వారా చెరువుల్లో నీరు నింపుతూ తెలంగాణలో రైతులకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్నామని, అనేక సంక్షేమ పథకాలతో రైతులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి హరీష్రావు తెలిపారు. మెదక్ జిల్లా రామయ్యంపేట నిజాంపేట మండలాల్లో మంత్రి హరీష్రావు పర్యటించారు. ప్రగతి ధర్మారంలో 1,15,00,000 వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం శంకుస్థాపన, ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవం, కన్వెన్షన్ హాల్ నూతన భవన ప్రారంభోత్సవం నిర్వహించిన అనంతరం నిజాంపేట మండలం నార్లాపూర్లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు కట్లి తెలంగాణలో ప్రతి రైతు భూమికి నీరు అందిస్తున్నారని, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన తెలంగాణను అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నారని హరీష్రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి నిధుల కోతలు పెడుతున్నారని, సరైన నిధులు మంజూరు చేయకుండా రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపి అభివృద్ధి చేస్తున్నారని హరీష్రావు అన్నారు. అతి త్వరలో గర్భవతులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తామన్నారు హరీష్రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రాజా శిష, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎంపీపీలు భిక్షపతి సిద్ధిరాములు, ఎంపీపీ ఉపాధ్యక్షులు శ్రవంతి సిద్ధిరామిరెడ్డి, ఇందిరా కొండారెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కొట్లాడి మన కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణలో గోదావరి జలాలు తెచ్చి ఇలా మీ రుణం తీర్చుకున్నాడు మన కేసీఆర్. ఎక్కడ మేడిగడ్డ? మేడిగడ్డ అంటే అక్కడ కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉంటుంది. ఆ మేడిగడ్డ నుంచి ఇలా మన నాగలాపూర్ 310 కిలోమీటర్లు, అంటే హైదరాబాద్ కు 3 సార్లు వచ్చుకోవచ్చు. హైదరాబాద్ పోయి వచ్చి పోయి వస్తే ఎంత దూరం అవుతుందో, ఇగో అంత దూరంకెళ్ళి నీళ్లు మీకు వచ్చినాయి. 310 కిలోమీటర్ల దూరంకెళ్ళి 530 మీటర్ల ఎత్తు, అంటే 0.5 కిలోమీటర్ ఎత్తు, 20 తాటిచెట్ల ఎత్తంత ఎత్తెచ్చి 310 కిలోమీటర్ల దూరం నీళ్లు తెచ్చి ఇలా మీ కుంటలల్లా చెరువులల్లా మీ పొలం వాకిట్లో నీళ్లు ఇచ్చే కార్యక్రమం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన పరిస్థితి ఏంది? ఎండాకాలం పూట కరెంటు ఉండకపోవు, బోర్లల్ల సుక్క నీళ్లుండక వ్యవసాయం అంతా బంద్ అయిపోతుండే. యాసంగి పంటలో నాట్లే వేయకపోదు, నాట్లేస్తే బోర్ ఏడ ఎండిపోతుందో, నలిమిట్ల బోర్ ఎత్తేత్తదేమో, ఈ కరెంటు చక్కగా రాక పెట్టిన పెట్టుబడి అంతా పోతదేమో అని పంట పెట్టడానికి భయపడే వాళ్ళం. 4 ఎకరాలుంటే 1 ఎకరం ఎద్దు అద్దె బీగడ వేసుకుందాం. ఆ అద్దె బీగడ కూడా పండే వరకు ఒక్కసారి మోటార్ కాలుతుండే, ఒక్కసారి ట్రాన్స్ఫార్మర్ కాలుతుండే. మరి గతంలో మనకు తెలుసు ఎంత దుర్భరమైన పరిస్థితి ఇక్కడ అంటే, మరి ఒక్క బోర్ కింద అద్దె బీగడు ఒక మడి 2 మడులు కూడా పారే పరిస్థితి లేకుండే, మరి బర్రె నమ్ముకొని దుడ్డ నమ్ముకొని ఎడ్ల నమ్ముకొని మన బోర్లు వేసుకుంటే మరి పడితే పడుతుండే, మన అదృష్టం కొద్ది పడకపోతే పడకపోతుండే. ఇవాళ మా లంబాడి సోదరులు మరి వర్షం పడ్డ రోజుంత మొక్కజొన్నలో జొన్నలో లేకపోతే తైదోలా వేసుకొని పంట పండిస్తున్నాం. అది పండితే పండుతుండే, ఎడితే ఎడుతుండే, తిన్న రోజు తిన్నట్టు, ఎండిన రోజు ఎండినట్టు. మరి ఎన్నో రోజుల నుంచి కష్టాలు మనం పడుతూనే ఉన్నాం, కొన్ని ఏళ్ల నుంచి పడుతున్నాం, తరతరాల నుంచి. మన తాతలు పడ్డరు, మన నాన్నలు పడ్డరు, మన ముత్తాతలు పడ్డరు. మరి ఇవాళ మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన జిల్లావాసి, ఇక్కడ పుట్టిన బిడ్డనే మరి ఇలా నాలపురపుల్లకి ఏం కావాలి, రామాయంపేటలకి ఏం కావాలి, నిజాంపేటలకి ఏం కావాలి, కలకుంట్లోకి ఏం కావాలి, కిష్టాపురపుల్లకి ఏం కావాలి అని చెప్పి నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి పాపమాళ్ళు మరి ఎదురు చూస్తా ఉన్నారు. ఇలా మనల్ని 2 సార్లు మళ్ళీ మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ఖచ్చితంగా నేను వాళ్ళకి మాట ఇస్తా అని మాట ఇచ్చి మాట తప్పకుండా ఇలా ఈ గ్రామాలకు మనం జీవితంలో కూడా అనుకోలేదు. ఈ రోజు సవాల్ చేసిన వాళ్లకు, మాట్లాడిన వాళ్లకు రండి ఇక్కడ నీళ్ళు వచ్చినా లేదో ఒక్కసారి చూసి నిజాంపేట మండలంలో నీళ్లు వాడుతున్నాయా లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు 4 చెర్ల నింపుకోబోతా ఉన్నాం. నిజాంపేట మండలంలో 19,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. చెరువులన్నీ కూడా, చెరువులు కుంటలన్నీ కూడా నింపుకోబోతా ఉన్నాం. నేను గౌరవ మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను, మెయిన్ కెనాల్స్
అన్ని చేసుకున్నాం సార్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ చేయాల్సిన అవసరం ఉంది వాటికి కూడా కొన్ని నిధులు కేటాయిస్తే ప్రతి చెరువు నింపుకునే విధంగా డిస్ట్రిబ్యూషన్ కెనాల్ను కూడా మనం తొందరలోనే కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు బీఆర్ఎస్ బీజేపీ ఘర్షణలో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను సన్మానించిన బండి సంజయ్ పోలీసులు కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతున్నారని ఆరోపించారు పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు గుండాలకు తుపాకుల లైసెన్సులు ఇస్తారా అని నిలదీశారు ఈ నెల 5న బీఆర్ఎస్ గుండాలు తమ కార్యకర్తలపై దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మూర్ఖత్వపు బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈటల విజయం సాధించారని గుర్తు చేశారు రోజు గత 5వ తారీఖు నాడు పంగిరిపల్లి గ్రామంలో పరామర్శక కోసం అని చెప్పి మా శాసనసభ్యులు హుజూరాబాద్ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు కార్యకర్తలతో కలిసి వెళ్తుంటే కొంతమంది టీఆర్ఎస్ పార్టీ గుండాలు విచక్షణారహితంగా దాడులు చేయడము రాడ్లతో రాళ్లతో కట్టెలతో దాడులు చేయడము అక్కడ స్థానిక ప్రజలే ఆపే ప్రయత్నం చేయడము ఈ జరిగిన సంఘటన మొత్తం కూడా తెలంగాణ సమాజం చూసింది మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని సోపులను తయారు చేస్తున్నారా అయితే మీ సోపులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు ప్రజల చేత ఎన్నుకోబడి ఒక శాసనసభ్యుడు ఈ మూర్ఖతో ప్రభుత్వము అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి మభ్యపెట్టి మోసం చేసి అరాచకాల ద్వారా ఈటల రాజేంద్ర గారిని ఎట్టివల గెలవకుండా ఉండే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల యొక్క అభిమానంతోని కార్యకర్తల కృషితోని వాళ్ళు భారీ విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి డప్పులు కొడుతున్నాయి ఆయన అనుకున్నది పారలేదు అనుకున్నది సాధించలేదు ప్రజల అభిమానాన్ని పైసలతోని ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదన్న విషయాన్ని ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తిస్తలేడు కనీసం ప్రోటోకాల్ కూడా ఈ ప్రాంతంలో పాటిస్తలేడు ఆయన నీలక 100 కోట్లు పెట్టి గెలవలే దొంగోట్లు వేయించుకొని గెలవలే బాక్సర్లు ఓట్లు మార్చి గెలవలే నీలక నమ్మించి మోసం చేసి గెలవలేదు ప్రజల అభిమానంతో గెలిచినటువంటి ఈటల రాజేందర్ గారు ప్రోటోకాల్ పాటించకపోవడము దేనికి సంకేతం అనేక సందర్భాలు ప్రశ్నించే ప్రయత్నం చేసి కూడా అధికారులు పట్టించుకుంటలేరు లెజెండ్ అనే పదానికి అసలైన నిర్వచనంకే విశ్వనాథ్ అన్నారు సినీ ప్రముఖులు లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కళా తపస్విక్ కళాంజలి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు విశ్వనాథ్ తో కలిసి పనిచేసిన నటీనటులు హాజరై ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు దర్శకుడిగా అనుక్షణం నా నటనను సరిదిద్దిన గురువుగా చిత్రీకరణ సమయంలో ఆయన చూపించే ప్రేమలో తండ్రిగా విశ్వనాథ్ గారిని భావిస్తా అన్నారు మెగాస్టార్ చిరంజీవి ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ విశ్వనాథ్ దర్శకత్వంలో తాను 3 సినిమాలు చేశారంటూ తెలిపారు అనుభవాలు జీవితాంతం మనం గుర్తు తెచ్చుకుంటూ సంతోషించే వారి గుర్తులు అందుకని ఇది సంతాప సభలా కాదు శ్రద్ధాంజలిగా చేస్తూ వారితో అనుబంధాన్ని మనం ఒక సంబరంలా చేసుకోవాలి ఆయన గురించి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో అనుభవాలు ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా నా మనసులో ఆయనకు స్థానం ఉంది ఆయన గురించి నా అనుభవాలు మనసు నిండుగా ఉన్నప్పుడు ఏమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎక్కడి నుంచి మొదలెట్టాలి అనే దాంట్లో నిజంగా కన్ఫ్యూజన్గా ఉంది నాకు అవార్డులు రావడానికి దోహదపడి నా నుంచి అలాంటి నటనని రాబట్టినటువంటి దర్శకుడు నటనలో మెళుకువలు నాకు తెలియజెపుతూ హావభావాల్ని ఎంత కంపోజర్గా చేయాలంటూ ఒక టీచర్ లాగా ఒక గురువులాగా ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఆయన నాకు నేర్పిన విధానం నాకు ఈ రోజుకి అది ఎంతో ఉపయోగపడుతుంది
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులు అర్పించారు మండలి చైర్మన్ గుత్తా అసెంబ్లీ స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి 30 ఏళ్ల రాజకీయ జీవితంలో సాయన్న వివాద రహితుడిగా అందరికీ పేరు తెచ్చుకున్నారన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు అంతకుముందు మంత్రులు సత్యవతి రాథోడ్ సబిత వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు సాయన్న పార్థివ దేహానికి నివాళులు అర్పించారు వ్యక్తపరుస్తా ఉన్నాం అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించడం ఆయన మరణం అనేది ఎవరికైనా సంభవమే కానీ ఒక వ్యక్తి వివాద రైతుడు అజాత శత్రువు ఎందుకంటే వ్యక్తిగతంగా వారికి నాకు పరిచయం గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఉన్నప్పుడు ఇద్దరం కూడా 94-99 ఎమ్మెల్యే ఎన్నుకోబడ్డాం ఏ ఒక్క నాడు కూడా ఆయన నోటి నుంచి పరుష పదజాలం వినబడలే తోటి వారితో మాట్లాడినా కార్యకర్తలతో మాట్లాడినా ప్రజలతో మాట్లాడినా చాలా సామరస్యంగా చాలా ఆత్మీయతతో మాట్లాడేటువంటి వ్యక్తి ఈ సందర్భంలో వారి మరణం పట్ల తీవ్ర నందమూరి తారకరత్న మరణం చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సోమవారం ఫిలిం ఛాంబర్ లో తారకరత్న భౌతిక కాయానికి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్ల వయస్సులోనే తారకరత్న చనిపోవడం విచారకరమని ఆవేదన వెలిబుచ్చారు 20 ఏళ్లలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి 24 సినిమాల్లో నటించారని తెలిపారు 40 సంవత్సరాలలో మరి ఈ విధంగా మన మధ్య లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం తన 20వ సంవత్సరం ఏటనే చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి సుమారు 21 చిత్రాలలో నటించడం తాతగారు నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో నడుస్తూ సినిమా ఇండస్ట్రీలో అందరితోని కలివిడిగా పెద్ద చిన్న గౌరవించుకుంటూ ఎప్పుడు చూసినా ఫ్రెండ్లీగా ఉండేటువంటి మరి యువకుడు మన మధ్యలో లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగులరాజు ఆధ్వర్యంలో మీర్జాపల్లి కామారం తండా శక్తి కేంద్రాలకు ప్రజాఘోష బీజేపీ భరోసా కార్నర్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ హాజరయ్యారు చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగులరాజు ఆధ్వర్యంలో మీర్జాపల్లి కామారం తండా శక్తి కేంద్రాల ప్రజాఘోష బీజేపీ భరోసా కార్నర్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ హాజరయ్యారు ఈ సమావేశానికి బీజేపీ మండల అధ్యక్షులు రాజు సీనియర్ నాయకులు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ఆయుష్మాన్ భారత్ రైతు ఫసల్ బీమా వంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయటం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజలకు అందరికీ తెలిసే విధంగా కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఇలాంటి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాజు నరేందర్ రెడ్డి దశరథ్ సురేష్ గౌడ్ గణేష్ నాయక్ రాజు తదితరులు పాల్గొన్నారు అట్లా ఒకరి నుంచి ఒకరికి ఇట్లుంటారు తప్ప ఇంకేముండదు ఇట్లా రాష్ట్రంలో తీసుకుంటే మొత్తం ఒక అరాచకమైన తాగుబోత పాలన చేసి 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 ఊర్లో వరకు మొత్తం గ్రామ స్థాయిలో మొత్తం భ్రష్టు పట్టించిన ఈ కేసీఆర్ గారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పాలి ఇంకా ఏ ఒక్క ఆమె ఇక్కడున్న యువతకు మనకు ఒక్కొక్కరు నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు ఇచ్చిండా దాదాపు పడ్డాడు ఒక్కొక్క నిరుద్యోగికి ఒక్కరికి ఇవ్వలే మన డిగ్రీ చేసిన వాళ్ళు ఇంటర్ చేసిన వాళ్ళు బీకాన్ చేసిన వాళ్ళు బిఏ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు కూడా రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నాం తప్ప ఒక్కరికి ఒక ఉద్యోగం లేకుండా పోయింది ఎందుకు ఉద్యోగం లేకుండా పోయిందంటే నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేస్తాడు ఎందుకంటే మనమందరం అప్లై చేయాలి అప్లై చేసినాక వాళ్ళకు పైసలు వస్తాయి ఆ పైసలు ఇంకో ఫామ్ హౌస్ మళ్ళించుకున్నాను దీని తర్వాత వాళ్ళ సొంత ప్రాజెక్టులకు ఉపయోగించుకున్నాక యూజ్ చేసుకుంటారు తప్ప ఒక నోటిఫికేషన్ చేసి రిక్రూట్ చేసిన లేదు ఒకటే ఒక రిక్రూట్మెంట్ దాదాపు క్యాలెండర్ ప్రకారం జరుగుతుందంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో
ఎందుకంటే వాళ్ళ గడియలు కాపాడుకోవడానికి ఈ పోలీసులు సెక్యూరిటీగా బందోబస్తుకుంటారు కాబట్టి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎప్పటికప్పుడు రిక్రూట్ చేస్తుంది తప్ప ఇంకెన్నో రిక్రూట్ చేస్తలేడు. అట్లనే తీసుకుంటూ పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడన్నా జర నయం ఉంటుండే. ఎట్లా అంటే ఉద్యోగస్తులకు కూడా జర 1వ తారీఖులో జీతాలు వచ్చేది. ఒక విద్యా రంగంలో తీసుకున్న, వైద్య రంగంలో తీసుకున్న, యువతకు ఒక ఎంప్లాయ్మెంట్ రంగంలో తీసుకున్న, లేకుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్న, రోడ్ల విషయంలో తీసుకున్న, ఏ విషయాన్ని తీసుకున్నా మన అసమర్థమైనటువంటి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనులు మన తెలంగాణ లోపలనే మెదక్ నియోజకవర్గాన్ని పూర్తిగా వెనుకంజ వేయిస్తూ ఉన్నాయి. మరి మనము చూస్తూ ఊరుకుంటూ ఇంకెన్నిసార్లు మన ప్రజలు మోసపోతున్నారు నిజం. ఇంకా మోసపోరిద్దామంటే మన భారతీయ జనతా పార్టీ, మనం ప్రతిపక్షం, అక్కడ కేంద్ర ప్రభుత్వం లోపల మన గవర్నమెంట్ ఉంది, మరి మన యొక్క భుజస్కంధాలపైన బాధ్యత ఉంది కదా, మరి ఆ బాధ్యతను మనం కూడా నిర్వహించాలి. ఎదుటోళ్ళు తప్పు చేసిననే కాదు, ఆ తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి తప్పకుండా మన ప్రతి యువకుడు, ప్రతి కార్యకర్త ఒక సైనికుడై పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ తప్పులన్నింటి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామం లోపల ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ ముందు తీసుకోవాలి. అసెంబ్లీలోనే తప్పు జరిగినా, ఎవరికి రావాల్సినటువంటి ఫలాలు అందకపోయినా, ఎక్కడ రోడ్లు లేకపోయినా, ఈ అన్నింటిని చేయాల్సింది. ఇప్పుడు మనము ఈ యుద్ధం స్టార్ట్ చేస్తే ఎలక్షన్ వచ్చే ఎలక్షన్లు వాళ్ళ లోపల ఒక ఒణుకు స్టార్ట్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ అంటే. తప్పకుండా ఇప్పుడు అన్ని కార్యక్రమాలు చక్కచక్క జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు వేస్తారో, మనం ఏ దానికి పిలుపునిస్తే దానికి ముందు వచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ కార్యక్రమాలు మనం ఇప్పుడు చేపట్టాలి. మన బాధ్యతల్లా ప్రజలకు న్యాయం చేయడమే. కాబట్టి మన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉంటే చచ్చినట్టుగా వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తూ వాళ్ళ తల ఉంచి చేయించాల్సినటువంటి పనులన్నీ చేయించగలుగుతాం. దుర్గామాత సోమేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మల్కాజ్గిరి ఎమ్మెల్యే, గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 4 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి దుర్గామాత దేవాలయం, చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మైనంపల్లి రోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలంలోని కొర్విపల్లి దుర్గామాత దేవాలయం, చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మైనంపల్లి రోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన వారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. దుర్గామాత సోమేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహితులకు ఆలయ అధికారులు ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. దుర్గామాత దేవాలయం వద్ద మాజీ సర్పంచ్ రంగారావు, పుల్లారావు శాలువాతో సన్మానం చేయగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సోమేశ్వర దేవాలయం వద్ద స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పాలకవర్గ సభ్యులు కలిపి మైనపల్లి హనుమంతరావు రోహితులను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే విధంగా మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని స్వామి అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, గతంలో మెదక్ నియోజకవర్గంలో తన తండ్రి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై ఉంటారని మైనంపల్లి రోహిత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ యాదవరావు, మైనంపల్లి రంగారావు, మనోజ్ కుమార్, తీగుళ్ల భిక్షపతి, శ్రీమాన్ రెడ్డి, శంకరయ్య, మల్లేష్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ ప్రజలందరూ కూడా మరి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కొర్విపల్లి అమ్మవారి ఆశీస్సులతో, ఈ శివుడు అనుగ్రహంతో మరి సమాజ సేవ, మెదక్కి సోషల్ సర్వీస్ సమాజ సేవ చేసుకుంటూ దూసుకుపోతామని చెప్పి ఇవాళ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తమకు కేటాయించాలంటూ 40 మంది నిరుపేద మహిళలు ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చారు. తాము గతంలో గుడిసెలు వేసుకుని ఉంటే తమను వెళ్లగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారని మహిళలు ఆరోపిస్తున్నారు. కట్టిన తర్వాత తమకే ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమించుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. ఫ్లాట్లపై వారి పేర్లను కూడా రాసుకుని వెళ్లారు. అనంతరం ఆ మహిళలు
సంఖ్యలను పోలీసులు అడ్డుకోవడంతో అప్పట్లో కలెక్టర్ ను సంప్రదించారు. తాజాగా మరోసారి కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మహిళలు ప్రజావానికి తరలివచ్చారు. నిరుపేదలమైన తాము అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నుంచి తిరుగుతున్నాం మేము. గుడిసెలు వేసుకుంటే పీకేసిర్రు మాకు, మీకు ఇండ్లు కట్టిస్తామని అన్నారు. ఇప్పుడు కట్టిన ఇండ్లు కూడా అవి మొత్తం కూలిపోయేటట్టు ఉన్నాయి. అవి ఎవరికి ఇస్తలేరు. మేము పోయి పెద్దోళ్ళని అందరినీ కలిస్తే వాళ్ళు అంటారు కదా మీకు ఏం లేవు, మీ కావ ఇండ్లు అని అంటున్నారు. మరి మాకు కాకపోతే మీరు మరి లేని వాళ్ళు ఎక్కడికి పోతారు సార్? మేము అయితే కిరాయిలు కట్టుకుంటా మేము ఎంత బాధ అవుతుందో మరి మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు? మేము ఇంత కష్టపడుతున్నాం కిరాయిలు కట్టలేక. మరి మమ్మల్ని అయితే ఎక్కడన్నా జాగున్నా కానీ ఇప్పుడు మీరు డబల్ బెడ్రూమ్ల కాడ ఎక్కడ జాగున్నది ముంగట అక్కడన్నా మాకు ఇవ్వాలి. అప్పుడు మీరు మళ్ళొకసారి కలెక్టరేట్ పోవాలి. అది మీరు వచ్చి ఉంటే నడవదమ్మా. మీరు ఎక్కడన్నా అప్లై చేసుకొని మీకు ఏదైనా రిసిప్ట్ ఇస్తే మీరు వచ్చి ఉండొచ్చు అని అన్నారు. మంత్రి హరీష్ రావు ప్రారంభించిన కాళేశ్వరం కొండపోచమ్మ సాగర్ రామయ్యంపేట కాలువకు కొన్ని గంటల్లోనే గండిపడింది. దీంతో రైతుల పంట పొలాల్లో నీరు చేరి మట్టి మేట వేసింది. గండిపడిన కాలువను నేడు కాళేశ్వరం కెనాల్ డిప్యూటీ ఈఈ నరేష్, తహసీల్దార్ అబ్దుల్ మన్నాన్, వ్యవసాయ అధికారి రాజనారాయణ మరియు పీసీసీ సభ్యులు మేడం బాలకృష్ణలు పరిశీలించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం రైలాపూల్ పరిధిలో గల కొండపోచమ్మ సాగర్ రామయ్యంపేట కాలువ నిన్నటి రోజు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. కాలువ నీటిని వదిలారు. అయితే కొద్ది గంటల్లోనే రైలాపూర్ గ్రామ రైతుల పంట పొలాల పరిధిలో కాలువకు గండి పడడంతో గడిలోంచి నీరు రైతుల పంట పొలాల్లోకి చేరి ఇసుక మేట వేసింది. తమకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని నష్టపోయిన రైతులు కోరుతున్నారు. ఈ పంట నష్టం నివేదికను ఉన్నత అధికారులకు పంపిస్తామని అధికారులు తెలిపారు. గండిపడిన కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు పీసీసీ సభ్యులు బాలకృష్ణ. మాట్లాడుతూ ఆదరాబాదరాగా నాణ్యత లేకుండా కాలువ పనులు చేయటం వల్ల కాలువకు గండిపడిందని ఆయన ఆరోపించారు. కాలువకు గండిపడి నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కాలువ నిర్మాణ నాణ్యతపై పరీక్షలు చేయించాలని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. చెరువులు నింపాలని చెప్పి రామపేట కెనాల్కి రామపేట కెనాల్ రామపేట కెనాల్ కి నీళ్లు ఉండడం జరిగింది. కింద డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ కానందుకు ఇక్కడ ఎస్కేప్ బట్టే ఉంది. 2.5 దగ్గర ఎస్కేప్ బట్టే కట్టాల్సి ఉండే కాబట్టి నిన్న వాటర్ ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ చెరువు నింపడానికి ఇక్కడ తెంపాము. కొండపోచమ్మ నుంచి గౌరవం దగ్గర స్టార్టింగ్ పాయింట్ ఉంది. అక్కడ నుంచి ఇది 55 కిలోమీటర్ 0.0 ఇది 54.5. ఎస్కేప్ కట్టకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. ఎస్కేప్ పట్టలేదు. ఓటర్ అది అప్పటికి ఫుల్ వస్తుందని చెప్పి చెరువు నింపాలన్న ఉద్దేశం మీద ఇక్కడ తెంపేశాం. సాయిరెడ్డి చెరుకు నెక్స్ట్ స్టెప్ సిమెంట్ త్వరగా రెక్టిఫై పైన అయితే నీళ్ళు ఆపేశాము. త్వరగా రెక్టిఫై చేస్తాం. మైలాపూర్ శివార్లో కానీ సంబంధించి గంజం మల్లేశం, మల్లిగారు చంద్రవ, మల్లిగారు వెంకవకు సంబంధించిన పొలాల్లో కొంత ఇసుక మేట వేయడం జరిగింది. దాన్ని అబ్జర్వ్ చేసి దాని యొక్క నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం. ఎన్ని ఎకరాలు సార్? సుమారుగా 4 ఎకరాల్లో ఈ గుర్తించడం జరిగింది. మొదటి గజం మల్లేశంది బాగా ఇసుక వచ్చింది. మల్లిగారు చంద్రవకు సంబంధించిన వెంకవది కొంతమేరకు ఇసుక మేట వేయడం జరిగింది. ఆ రిపోర్ట్ను మేము ఉన్నతాధికారులకు పంపించడం. నిన్న మంత్రి హరీష్ రావు గారు కాళేశ్వరం కాల్వల ద్వారా నార్లాపూర్ చెరువు నింపుతామని చెప్పేసి నీళ్లు వదలడం జరిగింది. అయ్యా హరీష్ రావు గారు, మీరు నిన్న నీళ్లు వదిలిరు కరెక్టే. నీళ్లు వదిలిన తర్వాత నార్లాపూర్ చెరువు నింపడం ఏందో కానీ రైతుల పొలాలలో కట్టలు వేయిపోయి మొత్తం ఇసుక మేటలు పెట్టినాయి. అంటే ఇక్కడ కాల్వల పనులకు సంబంధించిన ఏ విషయమైతుందో దాంట్లో పూర్తిగా ఎమ్మెల్యేలు అధికారులు కమిషన్ల మీద ఉన్న ధ్యాస క్వాలిటీ మీద లేదు. అంటే వాళ్ళ కమిషన్ డబ్బులు వస్తే సరిపోయా ఎమ్మెల్యేలకు అధికారులకు, కానీ క్వాలిటీ మీద వాళ్ళకి దృష్టి లేదు. పూర్తిగా ఇది అంటే నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఈ కాల్వల నిర్మాణం జరిగింది. ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికి, వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు దండుకోవడానికి ఈ కాల్వలు తప్ప ప్రజలకు ఏమి ఉపయోగం కంటే ఈ ఇబ్బందులు ఎక్కువ. ఏం వర్షాలు పడక ముందు ఇప్పుడు కాలువ వదులుతేనే ఇట్లా కట్ట తెగిపోయింది. మళ్ళీ ఒకవేళ వర్షాలు పడి నీళ్లు నిండు ఉంటే ఎన్ని జాగాల కట్టలు తెగిపోతాయి? ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, మంత్రి గారు స్పందించి రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలి, అధికారుల మీద కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.
రామయ్యంపేట మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ రాధా భవానీ యాదగిరిలు ప్రారంభించారు. అనంతరం కంటి వెలుగు క్యాంప్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రావణి కుమారి మాట్లాడుతూ, మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో నేటి నుంచి 4 రోజుల పాటు కంటి వెలుగు కేంద్రం నిర్వహించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ రాధా భవానీ యాదగిరి, సొసైటీ చైర్మన్ బాధేచంద్రం, సూపర్వైజర్ సునంద, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, చిలిక గంగాధర్, సుందర్ సింగ్, నాయకులు చంద్రపు కొండలరెడ్డి, చింతల యాదగిరి, సరాఫ్ శ్యామ్, మల్యాల కిషన్, వార్డ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, రీసెర్చ్ పర్సన్లు, కంటి వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో మనం కంటి వెలుగు ప్రారంభించడం జరిగింది. మన మున్సిపాలిటీ చైర్మన్ గారు పల్లె జితేందర్ గారు అండ్ మున్సిపల్ రాధా భవాని గారు రావడం జరిగింది. సో అందరూ వచ్చి వారి యొక్క కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటివరకు మేము వార్డు నెంబర్ 1, 2, 3 అండ్ 12వ వార్డు, 8వ వార్డు, 11వ వార్డులో నిర్వహించాము. ఇప్పటివరకు టోటల్ 3094 మందిని చూడటం జరిగింది. అందులో 4477 మందికి రీడింగ్ గ్లాసెస్ అండ్ 294 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇచ్చాము. సో అందరూ వచ్చి వారి యొక్క విలువైన సమయాన్ని పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి సాయన్న మృతికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. అశోక్ నగర్ లోని జి సాయన్న నివాసంలో ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నేను ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాను. వారితో పాటు అనేక సంవత్సరాల పాటు శాసనసభలో కలిసి పనిచేసినటువంటి స్నేహం ఉన్నది. వారు మృదు స్వభావి, ఎక్కడ ఎవరితో ఘర్షణ పడే వ్యక్తి కాదు. మంచి పేరుకు ప్రతిరూపము, అందరితో కలిసి ఉండేటువంటి వ్యక్తి. పార్టీ ఏదైనా కూడా అందరితో గౌరవంగా ఉండేటువంటి వ్యక్తి. ఇన్నిసార్లు శాసనసభ్యుడిగా ఉన్నా కూడా మరి ప్రజల కోసము నిరంతరము తన శక్తి మేరకు కృషి చేసేటువంటి గొప్ప నాయకుడు. పేద కుటుంబం నుంచి, దళిత సమాజ వర్గం నుంచి వచ్చిన సాయన్న గారు మరి వరుసగా చివరి శ్వాసవరకు కూడా ఒక్కసారి తప్ప శాసనసభ్యుడిగా 5 సార్లు గెలవడం అంటే వారి యొక్క పనితనానికి అద్దం పడతా ఉంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కావాలనే ముందస్తు డెలివరీ చేస్తే కఠిన చర్యలన్న మంత్రి. త్వరలోని 4 లక్షల మందికి న్యూట్రిషన్ కిట్లు అందిస్తామన్న బీఆర్ఎస్ బీజేపీ ఘర్షణలో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను సన్మానించిన బండి సంజయ్. శివశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ శక్తి కేంద్రాల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్. కాళేశ్వరం కొండపోచమ్మ సాగర్ రామయ్యంపేట కాలువను ప్రారంభించిన హరీష్ రావు. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే కాల్వకు గండి, నీట మునిగిన పంట పొలాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.